हाय अंडी अंदर की नमस्ते वेलकम टू आंध्रा किचन टिप्स मन वीडियो वे आड़वा की एंत उपयोगपड़ी आड़वा वे तरचु पीसीओडी थायराइड अनेक रुग्मत दरचेरक लड्डू एंत उपयोगपड़ी दीनों वाड़े गुम्मड़ गिंजल हाई प्रोटीन जिंक ఎక్కువ లభిస్తాయండి అదే విధంగా మేధస్ని జ్ఞాపక శక్తిని పెంచుతుంది దీనిలో వాడే సన్ ఫ్లవర్ గింజలు అయితే ఎక్కువగా స్కిన్ గ్లో కి ఉపయోగపడతాయండి వీటన్నిటిని మిక్స్ చేసుకొని బాదం పప్పుని నేను ఒక కప్పుతో తీసుకున్నాను వీటన్నిటిని ఒక కళాయి తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇంచుమించు మీడియం ఫ్లేమ్లో వీటిని 3-4 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది ఈ గింజలన్నీ మిక్స్ చేసి వేయిస్తే ఇలా చేసిన రెసిపీ అనేది మీరు లడ్డూగా గాని ఇలా వేయించినవి గాని డైలీ 2 స్పూన్స్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది వచ్చిన వాటిని నియంత్రించడానికి ఎంతో ఉపయోగపడుతుంది చాలా హెల్తీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా వేయించిన తర్వాత వీటన్నిటిని ఒక కప్పులోకి తీసేసుకోండి ఒక ప్లేట్లోకైనా ఇలా తీసిన తర్వాత అదే కప్పుతో నువ్వులు కూడా తీసుకోండి కొంచెం క్రిస్పీగా ఉండాలండి అప్పుడే మనం చేసే రెసిపీ అనేది టేస్ట్ చాలా చక్కగా వస్తుంది అదే విధంగా నువ్వులు కూడా తీసుకోండి నువ్వులైతే మనకి ఎముకలు దృఢంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వడానికి కూడా ఈ నువ్వులు చాలా బాగా ఉపయోగపడతాయండి వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇంకా వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఎక్కువ చెప్పకూడదు వీడియోలు ఎంత పెరిగిపోతుందని నేను ఎక్కువగా చెప్పట్లేదు ఇవన్నీ హెల్త్కి చాలా మంచిది ఆడపిల్లలకు కానీ ఆడవాళ్ళకి కానీ ఇది రోజుకు ఒక లడ్డు తిన్నా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఒక వారం రోజుల పాటు తినండి మీకే మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది వీటిని కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇక ఇవన్నీ వేడి తగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ గింజలన్నీ చల్లారనివ్వండి ఇందులో ఉన్న సన్ఫ్లవర్ గింజలలో విటమిన్ ఈ ఎక్కువగా ఉండి స్కిన్ గ్లోగా రావడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇవి మనకి నట్ షాప్లో దొరుకుతాయండి ఈ అన్ని గింజలు మీకు అవైలబుల్గా ఉంటాయి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి పుచ్చపప్పు అయితే వెయిట్ లాస్కి చాలా బాగా పనికొస్తుంది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు పుచ్చపప్పు ఎక్కువగా తరచుగా తీసుకోండి దీనిలో 2 స్పూన్స్ తేనె తీసుకోండి ఎక్కువ అవసరం ఉండదు 2 స్పూన్స్ తీసుకోండి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు బెల్లం బదులు తేనె తీసుకుంటే బాగా ఉపయోగపడుతుంది హెల్తీగా కూడా ఉంటుందండి ఇప్పుడు చాలామంది స్వీట్ అవాయిడ్ చేస్తున్నారు కదా వాళ్ళకి ఈ లడ్డు ఎంతగానో ఉపయోగపడుతుంది తేనె వేసిన తర్వాత బాగా పిండికి పట్టించండి లడ్డు అవడానికి వీలుగానే వేసుకోండి తేనె ఎక్కువ వేసుకోకండి నేచురల్ హనీ అయితే ఇంకా మంచిది ఉండ చేసుకోవడానికి వీలుగా హనీని వేసుకొని ఈ విధంగా లడ్డు చుట్టుకోవాలి మనం తీసుకున్న గింజలన్నీ ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి లడ్డు అనేది ఈజీగా అవుతుంది ఎక్కువ తేనె అయితే పడదు ఈ విధంగా లడ్డు చుట్టుకోండి కొద్దిగా వేయించిన నువ్వులు ఉంటే దాని మీద డిప్ చేస్తే లడ్డు చూడడానికి బాగుంటుంది నువ్వులు నోటికి తగిలి ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అన్ని లడ్డూని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి సో ఇంతేనండి ఎంతో ఆరోగ్యకరమైన లడ్డు చాలా కమ్మగా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా తీసుకెళ్ళ చేయండి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకటి చూపిస్తాను చాలా చక్కగా వచ్చిందండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ